తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతోంది. నిన్న అనగా డిసెంబర్ 7న కొలుదీరిన తెలంగాణ కొత్త ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు గుడ్ న్యూస్ అందించింది. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ తన మానిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. మహాలక్ష్మి పథకంతో పాటు మరో 5 గ్యారెంటీలను కూడా హస్తం పార్టీ ప్రకటించింది. అయితే ముందుగా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం డిసెంబర్ 9 నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని టీఎస్ఆర్టీసీ ఎండీని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంపై జీవో జారీ చేసింది. సోనియా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. తాజాగా ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేలా జీవోలో పేర్కొన్నారు. తెలంగాణకు సంబంధించి మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా తెలంగాణ పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేందుకు అవకాశం కల్పించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించాలంటే ఆధార్ కార్డు వంటి గుర్తింపు కార్డును చూపించాలని ముందుగా పేర్కొన్నారు. తాజాగా ఇచ్చిన మార్గదర్శకాల్లో మొదటి వారం రోజులు ఏ విధమైన గుర్తింపు కార్డు లేకుండానే ప్రయాణించేందుకు అవకాశం కల్పించారు. తెలంగాణలోని జిల్లాల్లో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించారు. హైదరాబాద్ నగరంలోని మహిళా లోకానికి ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అధిక సంఖ్యలో మహిళలకు లబ్ధి చేకూరనుంది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ పరిధి వరకు అంతర్రాష్ట్ర బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించారు. రాబోయే రోజుల్లో 3,000 కోట్ల అదనపు భారం ఆర్టీసీపై పడనుందని ఎండీ సర్జనార్ వెల్లడించారు. అలాగే కొత్త బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. 7,200 బస్సులను వాడబోతున్నట్లు సర్జనార్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతున్న మహిళలకు ఉచిత ప్రయాణంపై మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.